లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉపాధి ఊరటనిచ్చింది కరోనా కష్టకాలంలో ఈ ఉపాధి హామీ పథకం ఎంతో ఊరటనిచ్చిందని గ్రామీణ కూలీలు తెలిపారు అదేవిధంగా ఉపాధి పని దినములు పెంచడం ఆనందంగా ఉందని కూలీలు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి కాశీ విశ్వనాథ్ అందిస్తారు మధ్యలో సామాన్య ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతుందనేసి లాక్డౌన్లో కొంత సడలింపు ఇవ్వడం జరిగింది ఈ లాక్డౌన్ సడలింపులో ఉన్నటువంటి ఎన్ఆర్జిఎస్ పథకానికి కొంత ఊరట కల్పించడం జరిగింది అయితే ఈ ఎన్ఆర్జిఎస్ పథకంలో ఉన్నటువంటి కొంత మేరకు ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పెంచడం కోసము అదేవిధంగా ఈ లాక్డౌన్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కొద్దిగా మెరుగుపడటానికి వాళ్ళ బతుకులు మెరుగుపడటానికి కోసం ఉపాధి కూలి కూడా మనం ప్రధానమంత్రి మోదీ ప్రకటించినటువంటి ఇరవై లక్షల కోట్ల రూపాయల్లో కొంత మేరకు వీళ్ళకి కేటాయించడం జరిగింది చాలా వరకు పనులు జరుగుతుంది అది వీళ్ళకి మనతో కొంతమంది ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి కూలి పొందినటువంటి కొంతమంది ఉన్నారు ఈ మహిళలతో మనం కొంత మాట్లాడుకుందాం మేడం చెప్పండి ఈ ఉపాధి గ్రా ఉపాధి హామీ పథకము ఈ లాక్డౌన్లో ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఎప్పుడు నుంచి ఎంత టైం మీకు లేదా నా పేరు అండి నేను రెండు వేల ఆరు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాను సార్ నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్ అయితే ఇది లాక్డౌన్ అనేది మార్చ్ ఇరవై మూడో తారీఖు నుంచి జరిగింది సార్ ఈ నెల రోజులు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు బయటికి రాకుండా పిల్లలతోటి చాలా ఇబ్బందికరంగా ఉండేది సార్ అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని సల్లింపుల వల్ల హామీ వ్యవసాయ రంగం రెండు కూడా మాకు ఎగ్జిబిషన్ ఇచ్చారు సార్ అందువల్ల మేము ఉపాదామి పనిచేయడానికి నామ్స్ ప్రకారంగా దూరం దూరంగా నిలబడి మాస్కులు కట్టుకొని శానిటైజర్లు ఉపయోగించి హ్యాండ్ వాష్ చేసుకొని తెల్లవారు ఆరు నుంచి పదకొండు గంటల వరకు కూడా మేము పనిచేస్తున్నాం సార్ అయితే కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు కూడా రెండు వందల పదకొండు రూపాయలు ఉండే సార్ అయితే ఇప్పుడు రెండు వందల ముప్పై ఏడు రూపాయలు చేసింది సార్ ఆరు రోజులకు ఆరు రోజులు వచ్చే విధంగా పద్నాలుగు వందల రూపాయలు అండేటట్టుగా ఫ్రీ మెజర్మెంట్ ఇచ్చి మేము పనిచేయిస్తున్నామండి ఈ కష్టకాలంలో మాకు ఈ పద్నాలుగు వందల రూపాయలు కూడా మా ఫ్యామిలీకి చాలా సహాయపడుతున్నాయండి కేంద్ర ప్రభుత్వం మాకు ఉపయోగపడింది సార్ అంతా ఇంకా ఈ ఉపాధి కూలీలు ఉన్నారు అయితే చెప్పండి మీకు ఇప్పటి వరకు ఎన్ని రోజులు పనిచేశారు ఎంత కూలి వచ్చింది అది నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందా రావట్లేదా అయితే ఇంతవరకు ఎన్ని రోజులు ఏమైనా పెండింగ్ ఉందా సార్ ఇప్పటికప్పుడు డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వస్తున్నాయి సార్ ఇప్పుడు పని స్టార్ట్ అయ్యి రెండు వారాలు అవుతుంది సార్ ఈ లాక్డౌన్ తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మేము చాలా ఉపయోగకరంగా ఉంటాం సార్ మాకు లాక్డౌన్ తర్వాత ఇప్పుడు రెండు వారాల్లో అవుతుంది సార్ పని పెట్టి మాకు మేము పని పని చేసుకునేటప్పుడు మాస్కులు కట్టుకొని సోషల్ డిస్టెన్స్ అనగా భౌతిక దూరం పాటిస్తూ మా పనులు మేము చేసుకుంటున్నాం సార్ ఓకే చెప్పండి అమ్మా మీరు రోజుకి ఉదయం ఎంత టైం నుంచి ప్రారంభించి ఎంత టైం వరకు కంటిన్యూ చేస్తున్నారు ఈ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది బాగా ఎండ ఎండ ఉంటుందో రెండు పూటలు చేస్తే బాగుంటుందో ఒక పూట చేస్తే సరిపోతుందా రెండు పూటలా చేయలేము సార్ ఒక పూట చేయడమే చాలా కష్టంగా ఉంటుంది ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మేము చేస్తున్నాము తొమ్మిది గంటలకి అదే భోజనాలకు దిగే ముందు యాన్వల్ చేసుకుంటున్నా మాకు పనులు లేని టైంలో లాక్డౌన్ పడిన తర్వాత మగవాళ్ళు పిల్లలు తల్లిలు అందరూ ఇంట్లో ఉండే సమయంలోని మాకు కరువైన సమయంలోని మోడీ గారు ఇది పెట్టారు ఉపాధి హామీ పథకం పెట్టారు పనులు చేసుకోమని దీనివల్ల కొంచెం కవర్ అవుతుంది ఇంట్లో ఇబ్బందులు అవి లేకుండా మాకు చాలా బాగుంటుంది ఇది కరోనా ప్రారంభమైన తర్వాత లాక్డౌన్ అయి అయిన తర్వాత కూడాను ఈ లాక్డౌన్ కష్టకాలంలో నుంచి గట్టెక్కడం కోసము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపుల్లో ఈ ఎనర్జీఎస్ పథకము అయితే ఈ ఉపాధి కూలీలకి సేలా వరకు ఉపయోగపడిందని చెప్పడం జరుగుతుంది ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు చేస్తున్నారు అంతే ఎక్కువ ఎండ కాకుండా ముందే వాళ్ళు ఇంటికి పోవడం జరుగుతుందనేసి మనతో వీళ్ళు చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ ఉమాయస్తో కాశీ విశ్వనాథ్ విజయనగర్